ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బంగారం కూర్చో, నువ్వు ఇలా కూర్చో, నేను నీకు వడ్డిస్తాను. శ్రీవారు, మీరు ఇప్పటిదాకా పనిచేశారు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అదేం కుదరదు బంగారం, నా వల్లే నీ కాలు బెణికింది కదా, అందుకే నువ్వు చెయ్యాల్సిన పనంతా నేను చేస్తాను. మీకు అలవాటు లేకపోయినా ఇందాక కష్టపడి నాకు సహాయం చేస్తూ వంట చేశారు, ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి వడ్డిస్తానంటున్నారు, అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు చెప్పండి. పిన్ని అర్థం చేసుకున్నట్టుగా మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, అందుకే పిన్ని కూడా ఏమీ అనుకోదు. ఎంత చెప్పినా మీరు నా మాట వినరు కదా శ్రీవారు. ఈ ఒక్కరోజుకి వినను బంగారం, నేను చెప్పిందో నువ్వు వినాలి. వదలండి శ్రీవారు. ఇంత సిగ్గుపడితే ఎలా బంగారం? తొందరలోనే మనం హనీమూన్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. మనం హనీమూన్కి వెళ్ళే ప్లేస్లో ఎవ్వరూ ఉండరు, నువ్వు నేను తప్ప. ఏంటి, హనీమూన్కి ప్లాన్ చేస్తున్నారా? అక్కడ మనం ఏకాంతంగా గడుపుతాం బంగారం, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. కూర్చో. ఏంటి సంధ్య, ఏమైంది? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది, ఏదైతే చూడకూడదు అనుకున్నానో అది చూడాల్సి వస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అక్షయ్ శ్రావణిల రొమాన్స్ చూడలేకపోతున్నాను అత్తయ్య, వాళ్ళిద్దరూ ఇంకా క్లోజ్ అయిపోతున్నారు. సంధ్య, అసలే నాకంతా గందరగోళంగా ఉంది, ఇలాంటివన్నీ చెప్పి నన్ను ఇంకా విసిగించొద్దు. అది కాదత్తయ్య, వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తారంట. ఏంటి, హనీమూన్కి వెళ్తారా? అలానే నీతో వాళ్ళు చెప్పారా? లేదత్తయ్య, ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అక్షయ్ హనీమూన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. అక్షయ్ ఏం ప్లాన్ చేసినా నా పర్మిషన్ లేందే అడుగు కూడా బయట పెట్టడు. వాళ్ళు హనీమూన్కి వెళ్ళడం జరగదు, నువ్వేం కంగారు పడకు. ఒకవేళ అక్షయ్ మిమ్మల్ని కన్విన్స్ చేసి తీసుకెళ్లిపోతే? వాళ్ళిద్దరికి పెళ్లి జరగడమే నాకు ఇష్టం లేదు, అలాంటిది హనీమూన్కి ఎలా వెళ్ళనిస్తాను? అక్షయ్ శ్రావణి ఇంట్లోనే ఉంటారు, వాళ్ళని ఒక్కటి కానివ్వను. ఏంటి శ్రీవారు, ఎందుకు అలాగే చూస్తున్నారు? నీ కళ్ళల్లో నా మీదున్న ప్రేమను చూస్తున్నాను బంగారం. నిన్ను చూస్తూ బతికేయచ్చు అనిపిస్తుంది. ఊరుకోండి శ్రీవారు, మీరు చూపించే ప్రేమ ముందు నేను చూపించే ప్రేమ ఎంత. సరే బంగారం, నీకు వంట చేయడానికి హెల్ప్ చేశాను కదా, మరి నాకేంటి? ఏం కావాలి శ్రీవారు? బుగ్గ మీద ఒక ముద్దు పెట్టు బంగారం. శ్రీవారు, ఇదేం బాలేదు, నాకు కాలు నొప్పిగా ఉందని సహాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ముద్దు అడుగుతున్నారా? అలా అంటావేంటి బంగారం, ఇప్పటిదాకా వంటలు అవి చేసి బాగా టైర్డ్ అయిపోయాను కదా, నువ్వు ఒక్క ముద్దు ఇచ్చావంటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అవన్నీ ఇప్పుడు కుదరవు శ్రీవారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏ బంగారం, బంగారం, మరి నా ముద్దు? మీరు ఎప్పుడు నాకు ముద్దు వస్తారు, ప్రత్యేకంగా మీకు ముద్దు ఎందుకు? అదేం కుదరదు, ముద్దు ఇవ్వాల్సిందే బంగారం.
తప్పదా? తప్పదు. అయితే కళ్ళు మూసుకోండి, పారిపోదామనే. ఇప్పుడు పారిపోలేవుగా. శ్రీవారు, ఏంటిదంతా, వదిలేయండి. ముద్దు పెట్టాల్సిందే. సరే కళ్ళు మూసుకోండి. ఓకే. బంగారం బంగారం, ఏ బంగారం బంగారం, చీటింగ్. అక్షయ్, మీరు హనీమూన్కి వెళ్తున్నారా? మేము హనీమూన్కి ప్లాన్ చేసుకున్నట్టు నీకెలా తెలుసు? ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. అవును సంధ్య, నా బంగారం ఎప్పుడు ఫారిన్ చూసుండదు కదా, అందుకే మా హనీమూన్ ట్రిప్ని ఫారిన్లో ప్లాన్ చేస్తున్నాను. మీరు హనీమూన్ ట్రిప్ని ఫారిన్లో ప్లాన్ చేసుకోవడం బాగానే ఉంది అక్షయ్, కానీ మా అక్కని ఈ గెటప్లో ఫారిన్కి తీసుకెళ్తే అందరూ నవ్విపోతారు, వింతగా చూస్తారు. నువ్వు ఓకే అంటే ఈరోజే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి తన గెటప్ మొత్తం మార్చేస్తాను, నీ లెవెల్లో ఉండేటట్టుగా రెడీ చేస్తాను. సంధ్య, నా బంగారం గెటప్ని నువ్వేం మార్చాల్సిన అవసరం లేదు. తను అలా ఉంటేనే నాకు నచ్చుతుంది. అందరిలా కాకుండా మన సాంప్రదాయం ప్రకారం ఉన్నందుకే నాకు తను నచ్చింది. తన గురించి ఎవరేమనుకున్నారన్నది నాకు అనవసరం. నా బంగారం నాకెప్పుడు స్పెషలే. నీకు సలహా ఇస్తున్నాను సంధ్య, నువ్వు తనని మార్చడం కంటే నా బంగారంలా నువ్వు మారాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే నా బంగారంలా మారడానికి ట్రై చేయి. నీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. థ్యాంక్స్ అక్షయ్. మీ పెళ్లి ఆపలేకపోయాను, కానీ మిమ్మల్ని మాత్రం ఒకటి కానివ్వను. అటువైపు నుంచి నరుక్కొస్తాను, మా అక్కని ఎలా ఆపుతానో చూస్తుండు. వాణి నాకు ఫోన్ చేసిందేంటి? పోనీలే, ఏం అవసరం ఉందో ఏంటో. హలో వాణి. సత్తిపండయ్య గారు, నేను ఇక్కడే వీధి చివరున్నాను, ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఊరికే ఏమొద్దు, డబ్బులు ఇస్తాను.